ఏపీలోని వర్షాలు వరదలపై సీఎం వైఎస్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు గోదావరిలో వరద పెరుగుతూ ఉండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గోదావరి నది పరిహాక్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసిరిగా నిలవాలని తెలిపారు ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల పరిస్థితులతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు నలభై రెండు మండలాల్లోని నాలుగు వందల యాభై ఎనిమిది గ్రామాలను అప్రమత్తం చేశామని సీఎంకు అధికారులు వివరించారు సహాయక చర్యల్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని తెలిపారు గోదావరి నదికి ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ పనిచేస్తున్నాయని ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహాయక సిబ్బందిని సిద్ధం చేశామని తెలియజేశారు ఏలూరు జిల్లా కుకునూరు వేలేర్పాటు సహా ఇతర మండలాల్లో ఇప్పటికే సహాయక శిబిరాలను తెరిచామని వివరించారు ఏపీలోని వర్షాలు వరదలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు గోదావరిలో వరద పెరుగుతూ ఉండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గోదావరి నది పరిహాక్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసిరిగా నిలవాలని తెలిపారు ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల పరిస్థితులతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు నలభై రెండు మండలాల్లోని నాలుగు వందల యాభై ఎనిమిది గ్రామాలను అప్రమత్తం చేశామని సీఎంకు అధికారులు వివరించారు సహాయక చర్యల్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని తెలిపారు గోదావరి నదికి ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ పనిచేస్తున్నాయని ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహాయక సిబ్బందిని సిద్ధం చేశామని తెలియజేశారు ఏలూరు జిల్లా కుకునూరు వేలేర్పాడు సహా ఇతర మండలాల్లో ఇప్పటికే సహాయక శిబిరాలను తెరిచామని వివరించారు